క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేందుకు సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నామని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన సీఎం కప్ పోటీలు ముగియగా క్రీడాకారులకు బహుమతులు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయాలని ఉద్దేశంతో సీఎం కప్ పోటీలు నిర్వహించారని ఎంపీపీ వేణుగోపాల్ అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం పెంపొందుతుందని, గ్రామాల మధ్య స్నేహభావం పెరగడంతో పాటు క్రీడలతో ఉద్యోగాలు కూడా పొందవచ్చని తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఎవరూ కూడా ధైర్యపడవద్దని అన్నారు. కబడ్డీలో మొదటి బహుమతి కొదురుపాకకు రాగా రెండో బహుమతి మర్లపేట టీంకు వచ్చింది. వాలీబాల్లో ఫస్ట్ ప్రైజ్ బోయినపల్లికి రాగా సెకండ్ ప్రైజ్ జక్కారావుపల్లి టీంకి వచ్చింది. ఖోఖోలో ఫస్ట్ ప్రైజ్ బోయినపల్లి టీం, సెకండ్ ప్రైజ్ బూరుగపల్లి టీంకి వచ్చాయి. అథ్లెటిక్స్లో ప్రతిభ కనపరిచిన వారికి మొదటి ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేణుగోపాల్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉన్న నైపుణ్యతను వెలికి తీసి మరి భవిష్యత్తులో వాళ్ళు రాష్ట్ర జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి క్రీడలలో పాల్గొని భవిష్యత్తులో విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఈ క్రీడల ద్వారా రిజర్వేషన్ల సౌకర్యం పొంది వారు మంచి భవిష్యత్తు చేరుకోవాలనే ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు ఈ క్రీడా పోటీలు పెట్టడం జరిగింది. మరి వాటిని సద్వినియోగం చేసుకున్నందుకు మన బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ క్రీడాభివందనలు తెలుపుతూ మరి గెలిచిన వారికి శుభాకాంక్షలు, అలాగే ఓడిన వారికి కూడా ఈసారి కాకుండా మళ్ళీ వచ్చేసారి కన్నా గెలవాలని కోరుకుంటూ మరి క్రీడా స్ఫూర్తిని చాటి మరి దానికి రెండు రోజుల నుంచి పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ పనిచేసిన వాళ్ళందరికీ, మన ముఖ్యంగా మన తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, మరి మండల పరిషత్ సిబ్బందికి, మరి పీఈటీ బృందానికి.